మంత్రి రోజా నోటికొచ్చినట్లు మాట్లాడుతా ఉంది. ఇదిగో రోజా అంటే మేకప్ బాగానే కొట్టుకొచ్చా కానీ అది చెరిగిపోయే లోపు నాలుగు ముక్కలు చెప్పు. ముందు జగన్ వై నాట్ 175 అంటూ తెగారంది పడిపోతా ఉన్నాడుగా, దానికి ఏమంటావు? ఇంతకన్నా సునకానందం ఏది ఉండదని నేను అనుకుంటున్నా. ఓలమ్మో ఓ నాయన ఏంటి రోజాంటి ఇంత పుచక్కుని మీ భాషది సునకానందం అని ఇచ్చవేంటి అంట? అంతేలే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా వై నాట్ 175 అంటున్నాడంటే అది సునకానందమేగా. సరే సరే, టీడీపీ గెలిచింది కదా, దాని గురించి కూడా ఒక్క మాట చెప్పు రోజాంటే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు రెండు గ్రాడ్యుయేట్లు మేము గెలిచామను, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మేము గెలిచామని చెప్పి సంబరాలు చేసుకోవటం సిగ్గుచేటు. ఎందుకంటే వాళ్ళు సైకిల్ ఓటు మీద ఓటేసిన వాళ్ళు కాదు. రెండోది, ఇది సెపరేట్ ఎలక్షన్. ఇంతవరకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ కంటెస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం మేము కంటెస్ట్ చేయడం జరిగింది. టీచర్స్ ఎవరైతే మా మీద వ్యతిరేకంగా ఉన్నారో, ప్రభుత్వం మీద, జగన్ గారి మీద అని చెప్పారో, ఆ టీచర్స్లో మూడు ఎమ్మెల్సీలు ఈరోజు టీచర్సే ఓటేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీని గెలిపించారు అంటే మరి ఎవరికి బలం ఉందో మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఈరోజు ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ ఉందో దాంట్లో మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నంలో ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఆయనకి ఇండివిజువల్ క్రేజ్ ఉంది. ఆయన ఇండిపెండెంట్గా నిలిచినా ఆయనకి మంచి ఓట్లే వచ్చుంటాయి. కానీ వీళ్ళు లాస్ట్ మినిట్లో క్యాండిడేట్ మార్చి ఆయన్ని మరి కాళ్ళు పట్టుకున్నారో గడ్డం పట్టుకున్నారో తీసుకొచ్చారు, అయ్యారు అంతే. అంతేగాని ఇది తెలుగుదేశం పార్టీని చూసి వేసిన ఓటు కాదు. సో ఈ ఓట ఈ ఎలక్షన్ అనేది ఒక డిఫరెంట్ ఎలక్షన్. నిజమా? మరి మోడీ గెలిచావంటున్నా, ఆ ఎలక్షన్ డిఫరెంట్ కదా. చూడండి, ఓడిపోయావంటే ఓడిపోయావని చెప్పుకోవాలి, కానీ ఇది ఎన్నికే కాదు, అది గెలిపే కాదు అంటవేంది? మరి అది ఎలక్షన్ కానప్పుడు ఎందుకు పోటీ చేశారు, గెలిపే కాదన్నప్పుడు ఎందుకు ఓడిపోయారు? ఓవైపు ఉపాధ్యాయులు ఎమ్మెల్సీలో గెలిచావని గర్వంగా చెప్పుకునే నువ్వు పట్టభద్రుల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయావని చెప్పడానికి ఎందుకు చెగ్గు? అయినా నీకు లెక్కలు తెలియదేమో, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో టీడీపీ మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచేసింది. అంటే చదువుకున్న వాళ్ళు ఎవరో మీకు ఓటు వేయడానికి రెడీగా లేరని అర్థం అవుతుందిగా. ఇంకా బుకాయింపు ఎందుకు చెప్పు. సింహం 12 మందిని వేటాడినా న్యూస్ కాదు, కానీ పంది ఇద్దరిని కోరిక చంపితే అది పెద్ద న్యూస్ అంటారు. ఏంటంటే ఆ భాష, సింహమేంది పందేంది, నీ గోలేంది, సింహం చంపితే న్యూస్ కాదా? అవునా, పంది కొరికితే న్యూచా? అదే నువ్వు ఇట్ట అర్థం పర్థం లేని న్యూస్ చెబుతూ న్యూస్ అని చేయడం ఏమి బాగలేదు రోజా. అంటే మంత్రి మని మర్చిపోయి పందులు గోలు పెడతా ఉన్నావు, ఇదేం పద్ధతి అంటే? వైఎస్ఆర్సీపీకి బలం తగ్గిపోయింది. ఇప్పుడు కరెక్ట్ గా నిజం చెప్పావంటే ఏది ఏమైనా జనంలో వ్యతిరేకత మొదలైందిలే అంటే అది సరే, ఇంతైనా ఇంకేమైనా ఉందా? డైరెక్ట్ గా ఇట్ట బలం తగ్గిపోయింది అనకూడదు రోజు. అంటే కాస్త మేకప్ లు కవరింగ్ లు చేసేయాలి. నేను చర్చలు చూడు, ఎట్ట కవర్ చేసినాడు, నేర్చుకోవాలి కదా రోజు. అంటే అన్ని చెప్పాలంటే కుదరదు. గతంలో ఎప్పుడు చూసినా కూడా ఇవన్నీ కూడా ఎవరు గెలిచేవాళ్ళు? వామపక్షాలు అంతే కదా, వామపక్షాలు గెలుస్తూ వచ్చారు. కానీ వాళ్ళు ఏ రోజు రాజ్యాధికారం చేపట్టలేదు కాబట్టి ఇవి గెలిచినంత మాత్రాన రాజ్యాధికారం వచ్చేసినట్టు, ఇవి ఓడిపోయినంత మాత్రాన ప్రజలు తిరస్కరించినట్టు కాదు. మరి ఈరోజు లేదా గతంలో ఇదే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎప్పుడూ కూడా గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ రాలేదు. కానీ మోడీ గారు ప్రధానమంత్రి కాకుండా ఉండలేదు కదా, 2 సార్లు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి ఈ ఎన్నికలు అనేది ఒక డిఫరెంట్ ఎన్నికలు, ప్యాటర్న్ కూడా డిఫరెంట్. సో ఈరోజు మనకి కౌంటింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత కన్ఫ్యూషన్ ఉంది, ఇంకా ఓటేసేవాడికి ఎంత కన్ఫ్యూషన్ ఉంటుంది. ఇవి కదా నేను కానీ చర్చలు కానీ కోరుకునే మేకప్లు కవరింగ్లు. చూడు రోజా అంటే, ఓటేసేవాడు కన్ఫ్యూజన్ అయ్యి ఓటు వేయలేదు, మీ పాలన చూసి జనం కన్ఫ్యూజ్ అయ్యి ఓటు రివర్స్ లో వేశారని ఒప్పుకుంటా. అంతేగాని ఏంది, బీజేపీ ఎమ్మెల్సీలో గెలవలేదు కాబట్టి మోడీ 2 సార్లు పిఎం అయ్యారా? ఇంకా నయం, మీరు ఈసారి ఎమ్మెల్సీలో ఓడిపోయారు కాబట్టి జగన్ పిఎం అవుతాడని లేదు సంతోషం? కొంచెం సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడండి. అసలు పెద్ద విషయమే లేని ఎన్నికలు అనుకున్నప్పుడు ఎందుకు పోటీ చేశారు? ఎందుకు ఆ ఏడిపోయిందో ఏడవకుండా ఇట్ట చొలి చెప్తావేంది? ఇక్కడ అధికార దుర్వినియోగం చేస్తున్నారు, పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు, డబ్బులు మొత్తం పంచేసి ఓట్లన్నీ గుద్దేసుకునే కార్యక్రమం చేస్తున్నారని. వామ్మో ఏందంటే, మళ్ళీ మీ జగన్ మీ పార్టీని తాగితేడుతా ఉన్నా, నీకేదో అయినట్లుందిలే, వెళ్ళి కొంకుడుకాయలతో తలారి స్నానం ఆడి కాసింత మజ్జిగ తాగి నిద్రపో, రేపు మాట్లాడుకుందాలే, వెళ్ళు రోజా. అంటే నా మాట విని వెళ్ళు. అయిపోయి అయిపోయి.